आयन मम्मी पिंकीलट अरे नायनने गौरव राज्यसभा सभ्यु डी श्रीनिवास गारु बीजेपी पार्टी का आयन पिंकी आयन पिंकी अंटे आयन गुलाबी कंड वेसको इला राज्यसभा को आयन कड़पो पुटे गुंडे इन डंकिया मंकिया आयने मित्र मरी पुली कड़पला पुली उड़ता को कड़पला को उड़ता मर पिंकी कड़पला बीजेपी उठाते मैं अट्लेम इन आयनके वदा बं संजय माटाता गौरव मुख्यमंत्री केसीआर गार अनेकम विषय अभी माटा अवनीति अटू असल अवनीति नायक के मंत्री उ जैल को वैच्वे मंत्रुले ओम मंत्रु जैल को वैच्नोल्ले अट्लांटिदि पोचम्म गंडिकाड पोचम्म कोंडसागर कोंड पोचम्म काड 5000 मंदि अच्चिरंटुरु नवंबर लो कोविड वच्चिंदि मार्च 3 तारीख नाडु हैदराबाद लो मार्च 2 तारीख नाडु रेंडो केस वच्चिंदि जनवरी लो प्रपंचव्याप्तमंत अभिवृद्धि चेंदिन देशालु अमेरिका इटली स्पेन चाइना दादापु 150 देशालु कोविड तलडिल्लुतुन्नायि अट्लांटि सदर्भंलो देश प्रधानी मोडी गारु नमस्ते ट्रंप अनि ओक प्रोग्राम पेट्टिंडु फिब्रवरी 24 25वा तारीख ओक लक्ष मंदिनि रोड मीद तीसुकोच्चि पेट्टिंडु मन प्रधानमंत्री गोप्प प्रधानमंत्री मोडी गारु मरी नड्डा गारु जातीय अध्यक्षुलु कदंडि ईन कूडा गुजरात कि वेल्लाडु कदा ఈ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో లక్ష మందిని తీసుకొచ్చింది వాస్తవం కాదు అని చెప్పి నేను మీడియా మిత్రులను అడుగుతున్నా లక్ష మందిని రోడ్ మీదకి తీసుకొచ్చి ఢిల్లీలో ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అక్కడ మర్కజ్ లో మీటికి పెట్టిచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది ఇక్కడ కోవిడ్ కొనసాగితే ట్రంప్ తోని లక్ష మందితోని మీటింగ్ పెట్టిండు ఇది వాస్తవం కాదా మోడీ గారు మరి ఈ విషయానికి వస్తే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు జాతీయ భద్రత విషయంలో करोना विषय में मन राजकीय चयदनि निर की मुख्यमंत्री गारु चेप्पारु मेमेप्पुडु जातीय भद्रता करोना मीद मेमु राजकीयालु माट्लाडलेदु एंदुकंटे गौरव मुख्यमंत्री केसीआर गारु वीडियो कॉन्फ्रेंस लो मुख्यमंत्री साक्षिगा पार्टी साक्षिगा प्रधानमंत्री साक्षिगा राजकीय मद्दु अनि चेप्पाडु मेमु एप्पुडु राजकीय माट्लाडामा स्वयंगा जातीय अध्यक्षुडु वच्चि ఇయల కరోనా మీద మాట్లాడతారు టెస్టులు లేవంటాడు టెస్టుల విషయంలో నెలల వారీగా రోజుకి ఎన్ని టెస్టులు చేశామో ఇప్పటికి 60000 మందికి మేము టెస్టులు చేశాం ఆ డేటా కూడా ఉంది వాళ్ళ కావాలంటే ఇలా లెక్కలు లేలై లెక్కలల్లో ఫెయిల్ ఆయనైతే ఫేక్ ఎంపీ ఫేక్ పసుపు బోర్డు ఫేక్ డిగ్రీ ఉంది ఆ ఎంపీకి ఆ లెక్కలు పంపిస్తున్నాం ఆయన కూడా మాట్లాడతాడు ఎన్ని టెస్టులు చేశామో బాబు నువ్వు చూడు ఈ టెస్టుల గురించి నువ్వు ఏమడిగినావు ఎప్పుడైనా పీపీఏ కిట్లు కావాలని అడిగినావా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్నారు వారేమైనా లేఖలు రాసిరా ప్రత్యేక నిధులు తెచ్చినామంటే అడ్డగోలు లెక్కలు చెప్తారు మేము 5000 కోట్లు ఇచ్చినాం 7000 కోట్లు ఇచ్చినాం అంటారు కొద్దిగా బుద్ధి జ్ఞానంతోని తెలుసుకోండి మీరు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఈ కోవిడ్ సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కేవలం 214 కోట్ల రూపాయలు మాత్రమే మీడియా మిత్రులకు అబద్ధాలు చెప్పడం फादर आफ द लयर्स इदि बड़ा झूठा पार्टी बीजेपी पार्टी सदर्भंग मरी नवंबर वैरस विदेशी यान द्वारा 12 लक्षल मंदिनि 470 विमानालनु नमस्ते ट्रंप द्वारा मरी गुजरात लो मीटिंग पेट्टिंदि पीपीए किट्लु इव्वंदि वेंटिलेटर सप्लाई चेयंदि 20 लक्षल कोट्ल प्याकेज इच्चिनोडु 30 कोट्ल मंदि 1750 కిలోమీటర్ ప్రయాణం చేసిరు ఇది వాస్తవం కాదా సోషల్ మీడియాలో మేమంతా చూడలేదా అని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాం వీళ్ళిన కొత్తగా ఒక దుకాణం పెట్టుకున్నారు ఆ డాక్టర్లను కొద్ది ఎనక ఉండి మాట్లాడి కొత్తగా ధర్నాలు పెట్టిరు అంటే డాక్టర్లను అవమాన పరుస్తా ఉన్నారా హాస్పిటల్లను అవమాన పరుస్తా ఉన్నారా ఈ చిల్లర రాజకీయాలు ఎందుకండి ఇయల అభిషేక్ సింగి నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కరోనా కాలంలో ఈ క్లిష్ట పరిస్థితిలో దేశంలో ఇక్కడ డబ్బు లేని సమయంలో ఇక్కడ 5274 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు అదే విధంగా ఇప్పటికి 1962 నుంచి 2020 వరకు అనేక మంది సైనికులు మరణించారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న తీసుకున్నా నిన్న తీసుకోలే మన కల్నల్ సంతోష్ బాబు మరణిస్తే ఆయన కుటుంబం కాదు ఆయన కుటుంబం ఆయన ఉంటే ఎట్లుంటాడో ఆ విధంగా మేము ఆదుకుంటాం ఆయనకు తోడుంటాం దేశం కోసం జవాన్లు బోర్డర్ లో ఉంటనే
రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రధానమంత్రి అంతా మేమంతా మంచిగా నిద్రపోతున్నాం ఈ దేశ ప్రజలు నిద్రపోతూ ఉన్నారు కాబట్టి అట్లాంటి అమరులైనటువంటి జవాన్లకు మేము ఆదుకుంటామని చెప్పి 5 కోట్ల రూపాయలు ఇచ్చి బంజారా హిల్స్ లో 711 గజాల జాగా ఇచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ గా ఇయలు ఇవ్వడం ఇయల అభిషేక్ సింగ్ గారు స్పోక్స్ పర్సన్ ఫర్ కాంగ్రెస్ ఆయన చెప్పిండు తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి మీరంతా నేర్చుకోండి అని చెప్పిండు ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తులు కూడా ఇయల గౌరవ ముఖ్యమంత్రిని కొనయాడుతూ ఉంటే